లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని, ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్నాడు. నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను, దాని తర్వాత స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను. అక్కడ వాళ్ళు ఆనాడు శాసనసభ సాక్షిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా నాపైన ఆరోపణలు వేశారు. అంటే కష్టపడి చదివింది కూడా ఎవడో రికమెండ్ చేస్తే, ఎవడో డబ్బులు కడితే వచ్చిందనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయటపెట్టారు, శాసనసభ సాక్షి ఆధారాలతో సహా, దేర్ ఆల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టాం. దాని తర్వాత నాకేదో ఇంకో భార్య ఉందని, ఒక కొడుకు ఉందని ఆరోపణ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు, ఇది రాజకీయాల్లోకి రాకుండా ఉందా. రాజకీయాల్లోకి వచ్చిందా చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను. అంటే జగన్కి లోకేష్ వస్తే భయం అండి, అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాపైన ఆరోపణని చెప్తున్నాను, ఆదేశాలు జారీ చేస్తున్నాను. అందుకే ఆ కుక్కలందరికీ చెక్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను, అందుకే నేను కోర్టును ఆశ్రయిస్తూ జరిగింది. జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించాను. ఆనాడు లోకేష్ కి దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడున్న లోకేష్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుంటానికి మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో డెఫినెట్లీ ఆమె చేంజ్ పర్సన్, ప్రజల సమస్యలు నాకు ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. అదేవిధంగా ప్రాంతాల వారిగా, అంటే ఇప్పుడు నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఉన్న తేడా ఏంటో నాకు అర్థమైంది. అంటే కర్నూలు పార్లమెంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేక అక్కడ రైతులు పడుతున్న కష్టాలు నేను స్వయంగా చూశాను, హోల్సేల్గా ప్రజలు తరలేలతో నేను కల్లారా చూశాను. అదేవిధంగా వెస్టర్న్ గుంటూరు కానీ, వెస్టర్న్ ప్రకాశం జిల్లాలో కూడా అక్కడ పడుతున్న ప్రజలు పడుతున్న కష్టాలు నాకు అర్థమైంది. సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రయారిటీ పెట్టాలి, ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అర్థమైంది. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన హామీలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే, ఎవరన్నా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్ట్ చేసినా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా న్యూస్ ఛానల్లో ఒక వార్త వేసినా, పేపర్లో రాసినా, వాళ్ళందరిపైన దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మార్గదర్శి పైన కూడా దాడి జరిగింది. మార్గదర్శి స్థాపించి 62 సంవత్సరాలు, ఏనాడు వాళ్ళు తప్పు చేయలేదు, ఏ ఒక్క డిపాజిటర్ కంప్లైంట్ చేయలేదు. కావాలని ఒకే, అంటే మార్గదర్శిని యజమాని ఈనాడు యజమాని ఒకటే కనుక మార్గదర్శిమైన దాడులు చేస్తే, ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా పేపర్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వార్తలు రాయకుండా ఉంటారన్న ఆలోచనతో ఈ దాడులు చేస్తుంది జరుగుతుంది. మీడియా మిత్రులపైన కూడా దాడి జరుగుతుంది కదా. కొన్ని న్యూస్ ఛానల్స్ TV5 ABN అసలు కేబుల్ నెట్వర్క్లో రాకుండా చేస్తున్నారు కదా. ఎందుకు? ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు వార్తలు వేస్తున్నారు కనుక అంతే. అంటే నేను ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం క్రితం చెప్పా, జగన్ ఒక సైకో అని. సైకో ఇట్లా వివరిస్తాడు, అతను అనుకునే రైట్ అని, అతను అడ్డంగా ఎవరొచ్చినా చంపేస్తాడు, అందుకే బాబాయ్ చంపేశాడు. అతను వ్యతిరేకంగా మాట్లాడిన తల్లి చెల్లిని మెడబట్టి బయటికి వెంటేశాడు. అతను ప్రభుత్వం వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న పేపర్లు కానివ్వండి, రాస్తున్న పేపర్లు కానివ్వండి, ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులపైన అందరిపైన దాడులు జరుగుతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో అనివార్యమని నాకు అర్థం. దీనివల్లనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు. అమర్రాజా బ్యాటరీని ఇట్లనే మెడబట్టి బయటికి వెంటేశారు.
మార్గదర్శి పైన రేడ్ చేస్తాం. హెరిటేజ్ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ఈ ఒక ఆరోపణ నిరూపించలేకపోయారు. ఏకంగా మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా సిఐడి ఆఫీస్ పిలిపించుకుని విచారణ చేసి ఏమి లేదని తెలియజేశారు. సో అందరిపైన ఆరోపణలు చేస్తాం. వాస్తవాలు లేకపోయినా ఇబ్బంది పెడతామనేది వాళ్ళు నేర్చుకున్నారు. దీని వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎవ్వరు ముందలకి రావట్లేదు. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు దొరకని పరిస్థితి చూస్తున్నాం. మన ఒక్క నిమిషం.